హరీష్ రావును తెలంగాణ భగీరథుడు, కాళేశ్వరరావుని సాక్షాత్తు గవర్నర్ నరసింహని ఎందుకు అన్నారో ఇది చూస్తే తెలుస్తుంది. వారి సహకారం, వారి కష్టం, వారి త్యాగం, వారి ప్రయత్నం కలబోస్తే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటార్లలో మొదటి మోటార్ వేట్రన్ విజయవంతంగా ప్రారంభమైంది. నందిమేడారం సర్జ్ పూల్ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్ పూల్ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్కు చేరనున్నాయి. హరీష్ రావు సహకారంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్నేళ్లైనా చూడలేమనే జలకాలను చూడగలుగుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. మనం ఈరోజు చూస్తున్నాం కదా, చక్కగా నీళ్లు ఒక పంపు ద్వారా మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తాను నిర్దేశించినటువంటి సమయానుకూలంగా ఈరోజు ఈ యొక్క మనం ఇక్కడ దృశ్యం చూస్తూ ఉంటే ఈ ఆనందం ఏదైతుందో మనకు ఉప్పింగి వస్తూ ఉంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి ఈ యొక్క వెట్టన్ ట్రయల్ కోసము టోటల్గా ప్రిపరేషన్ చేయడం జరిగింది. దీనికోసము 15 నుంచి మేము అన్ని విధాలుగా ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఫాలో అవుతూ మరి ఈరోజు మొట్టమొదటి పంపును యూనిట్ నెంబర్ 1 దిగ్విజయంగా ఏతుందో ట్రయల్ను పూర్తి చేసుకున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వారికి శుభాకాంక్షలు, మాకు ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ప్రత్యేకంగా మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చుకుంటూ గత వారం రోజుల నుంచి వెంకటేశ్వర మీరు ఎట్టి బస్సులో మనం సక్సెస్ఫుల్గా ఈ యొక్క పంపును, ఫస్ట్ పంపును మనం ఈ ట్రయల్ అండ్ వెట్రన్ అయితే మనం చేస్తున్నామో అది సక్సెస్ఫుల్ చేయండి. అదే విషయాన్ని రాత్రి కూడా సార్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అది మాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. మరి అదేవిధంగా మాకు పెంటారెడ్డి గారు